ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, బాగానే జరుగుతుంది. ఏ కార్యక్రమం అయినా పెద్ద ఎత్తున ఇలానే జనాలు వస్తున్నారు, ప్రతిదీ హైలైట్ చేస్తున్నారు. అంటే ముందు మెయిన్గా మన స్థానిక ఎమ్మెల్యే ఉదయభాను గారు చేస్తున్న అభివృద్ధే దీనికి ముఖ్య కారణం అండి. ఆయన ఎప్పుడు అభివృద్ధి అభివృద్ధి అని అనే వ్యక్తే తప్ప ఆయన వేరే అభివృద్ధి మాటే తప్ప ఇంకోటి లేదు. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్సే మన ఎమ్మెల్యే గారు. ఇప్పుడు స్థానికంగా మీరు వచ్చేటప్పుడు చూసే ఉంటారు చిల్లకల్ హైవే ఎలా ఉందో. ఇప్పుడు టౌన్ హాల్ తను వచ్చిన తర్వాత నిర్మించారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నా కూడా ఇంత ఒక ఇంచ్ అభివృద్ధి కూడా జరగలేదు. మన ఎమ్మెల్యే గారు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు టౌన్ హాల్ కానివ్వండి, ఇప్పుడు కొత్తగా 3 కోట్లతో చెరువుని అభివృద్ధి చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు. ఎందుకంటే మనకి పర్యాటక కేంద్రంగా మనకి గుళ్ళు ఎక్కువ ఉంటాయి. మన జగ్గేపేట అన్నంగానే కేర్ ఆఫ్ అడ్రస్ మనకి గుళ్ళు ఎక్కువ ఉంటాయి, కానీ వచ్చినప్పుడు పర్యాటక కేంద్రంగా ఉండాలి. మెనీ ట్యాంక్ బండ్లాగా కనిపించాలి. ఆల్రెడీ బుద్ధుడు విగ్రహం ఉంది, దాని చుట్టూ వాకింగ్ ట్రాక్ కానీ దాని గ్రీనరీ డెవలప్మెంట్ చేయడానికి కానీ అలా ఉండాలని చెప్పేసి ఇప్పుడు వచ్చిన రిలేటివ్స్కి మాకు ట్యాంక్ బండ్ ఉంది, మాకి అంటే ఒక చిహ్నంగా ఒక సింబల్గా మన జగ్గేపేట అనగానే ఒకటి గుర్తుకొచ్చేలాగా అనే చెరువుని అభివృద్ధి చేయడంలో అహర్నిశలు కష్టపడుతున్నారండి. మా ఎమ్మెల్యే గారు చాలా కష్టపడుతున్నారండి. నిజంగా చెప్పాలంటే అభివృద్ధి ఆయన ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నారు. అందుకని ఇప్పుడు ఈ జనాల మీద చూస్తున్నారు, దానికి అదే నిదర్శనం. ఇప్పుడు మీరే చూసారండి, బెయిల్ కోసమే ఎంత ఆరాటం పడ్డారు చంద్రబాబు నాయుడు గారు, బెయిల్ గురించి ఎంత ఆరాటం పడ్డారు. ఆఖరికి లోకంలో లేని రోగాలన్నీ పెట్టించుకుని సర్టిఫికెట్లు పెట్టించుకొని మరీ ఆయన బెయిల్ తెప్పించుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ కుమారుడు ఏమంటున్నాడు, విజయం న్యాయం గెలిచింది అంటున్నాడు. ఏ విధంగా న్యాయం గెలిచింది? నువ్వు బయటపడ్డావా? నువ్వు నిర్దోషిగా బయటపడ్డావా? ఆ ఒక్క మాటకి సమాధానం చెప్పండి చాలు. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి అంటాడా? ఆ ప్యాకేజ్ ఎటు ఇస్తే అటు మాట్లాడతాడు. కొంతసేపు ఢిల్లీ అంటాడు, కొంతసేపు ఏమో చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. అవును, తెలంగాణ అదే అంటున్నాను. ఇప్పుడు పిలవంగానే అక్కడ ప్యాకేజ్ ఎక్కడ ప్యాకేజ్ దొరికితే అక్కడికి వెళ్తాడు, అందుకని ప్యాకేజ్ స్టార్ అంటున్నారు ఆయన్ని. అది చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇంకెవరన్నా వచ్చినా జగన్ని టచ్ కూడా చేయలేరు. మళ్ళీ నెక్స్ట్ ఉదయభాను గారే, అక్కడ జగన్ గారే. ఏంటంటే 100% ఈసారి 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100% మెజారిటీ 30,000 పైనే. అభివృద్ధులు మంచి జరుగుతున్నాయి. టైగర్ ఉదయభాను గారు ఎక్సలెంట్. అసలు సమస్య లేదు. ఎన్ని ఇసురుకున్నాయి ఏమండదు సార్, అనుకోవటమే కానీ ఏమీ ఉండదు. స్టైల్ దంగటమే కానీ ఉదయభాను గారు, నేను రైతు వ్యక్తిని. నేను 18 ఎకరాలు 20 ఎకరాలు వ్యవసాయం చేస్తా. నాకు వీకాప్ కానీ ఏదైనా సరే అన్నీ లైన్లోనే ఉండే, రైతు భరోసా కూడా లైన్లోనే ఉండే. ఆలూరుపాడు మాది, పని శ్రీనివాసరావు నా పేరు. ఆన్లైన్లో ఎప్పుడైనా సరే కూడా ఏదైనా సరే టైగర్ సాస్తోనే ఉంటుంది. ఎప్పుడు ఏమి లేదు నాన్న, ఏదో ఒక మాల మటుకి 1,000 2,000 3,000 వేసిండు కానీ మాకు లేదు నాన్న. అనుకోవటమే కానీ మాటలే కానీ మాటలు చేతలు లేవు. జగన్ మాది 960 ఓట్లు మెజా 960 ఓట్లు మాది, మా గ్రామం. మేము మటుకి 560 ఓట్లు మాకు పక్క ఎప్పుడు ఉంటుంది. మాకు శ్రీ సామినేని ఉదయభాను గారు ఆధారమే కానీ వేరేదైతే మటుకి లేదు. టైగర్ సార్ మాది పల్లెలు చిన్న కుగ్రామం. మా ఊరిని ఇంతవరకు మాకు కుగ్రామం మాది. ఇప్పుడు దాకా కూడా మా నియోజకవర్గంలోని మా ఊరు చాలా అణచివేతకి ఇదే ఉంది. ఇప్పుడు మన బాణగారు మన జగన్ అన్న వచ్చిన తర్వాత మనకి చాలా బెనిఫిట్స్, చాలా విషయాలు చాలా పొందుతున్నాం. మాకు ఎంత సార్థకమైన జీవితాన్ని, మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చినాం. మాకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా జగనన్న తోడు సామాన్య ఉదయభాను గారు అందరూ కూడా మనకు సహకరించి మమ్మల్ని ఇంత స్థాయిలో మమ్మల్ని ఈరోజు ఓటర్ కాకుండా ఒక నాయకుల్లాగా మమ్మల్ని బలపరిచినందుకు సామాన్య ఉదయభాను గారికి జగన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పొద్దుల వల్ల సార్, మనం సినిమా డైలాగులు చెప్పడాలని చాలా ఉంటాయి, నాకు అనేక రకాలుగా ఉంటాయి.
మనసులో అనేక రకాలు ఉంటాయి సార్. కాకపోతే ఇవాళ ఏంటంటే ఉన్న పరిస్థితిని బట్టి ఎన్ని పొత్తులు ఉన్నా ఏది ఉన్నా సరే జగన్ అక్కడ ఒక్కడే, ఇక్కడ ఉదయభాని ఇక్కడ ఒక్కడే. ఎవడైనా సరే ఇక్కడ ఎవరిని టచ్ చేయడానికి వీల్లేదు, వీల్లేదు. వాళ్ళకి టచ్ చేయాలన్న ఆలోచన కూడా రా సార్, అది ముందు చెప్పాల్సింది. జై జగన్. ఎంపీటీసీని భీమవరం సెగ్మెంట్ అండి. గత 30 సంవత్సరాల్లో ఫస్ట్ టైం నేను వైఎస్ఆర్సీపీ తరఫున అక్కడ గెలుపొందాను సార్. ఎప్పుడు కూడా టీడీపీ మాత్రమే ఉండేది అక్కడ. అది కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసినటువంటి మేలు వలన అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీని గెలిపించాలన్న ఉద్దేశంతో నన్ను గెలిపించడం జరిగింది. ఎందుకంటే అందరూ ఆలోచించండి దయచేసి, ఎందుకంటే ఒక పార్టీతో సంబంధం లేకుండా ఈ రోజున అందరికీ ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరుస్తున్నారంటే అది కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యపడింది. ఎందుకంటే తక్కువ టైంలో ప్రతి ఒక్కరిని కూడా సంక్షేమ పథకానికి దూరం చేయకుండా ప్రతిదీ కూడా చేరాలన్న ఉద్దేశంతో ఈ రోజున విద్యా వ్యవస్థలో ప్రత్యేకమైన మార్పు తీసుకొచ్చి ఈ రోజున ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని ప్రవేశపెట్టారు. అటువంటి ఆది నాయకులు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉండకూడదు, పేదవారికి దూరం అవ్వాలి అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం ఉండాలి అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్ని బలపరిచి ఈరోజు నాడు నేడు ద్వారా డెవలప్ చేసినటువంటి గొప్ప ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతుంది. అలాగే నాడు నేడు ద్వారా మళ్ళీ హాస్పిటల్స్ని డెవలప్ చేసి పేదవారికి మంచి విద్య వైద్యాన్ని అందించాలని చెప్పేసి హాస్పిటల్ని హాస్పిటల్ యొక్క రూపురేఖలను మార్చడం కూడా అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యపడింది. అలాగే జగన్ కాలనీల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా కాలనీల్ని కల్పించి ఎవరు కూడా సొంత ఇల్లు లేని వాళ్ళు కాకూడదు అని చెప్పేసి స్వామినేని ఉదయభాను గారు కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరికి ఈ జగనాన్ని అందించడం జరిగింది. అలాగే విద్యార్థులు చదువుకోవటం జగనన్న విద్యా దీవెన కానీ, అలాగే మహిళలకి ఆసరా కానీ చేయూత కానీ, అలాగే మనకి డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అలాగే ఎవరైనా కానీ మన జగ్గేపేట నియోజకవర్గంలోని కేవలం మా గ్రామంలోని 6,000 కోట్లు సచివాలయానికి, ఎందుకంటే మిర్చిలో నష్టపోయినటువంటి రైతులు ఎంతోమంది ఈరోజు ప్రాణాలు తీసుకోబోటం సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో 50,000 రూపాయలు ఎకరానికి మా నియోజకవర్గంలో ప్రతి రైతుకి ఎకరానికి 50,000 రూపాయలు అందించినటువంటి గొప్ప ఘనత మా స్వామినేని ఉదయభాను గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ, ఎవరైనా నియోజకవర్గంలోని ప్రజలారా అభివృద్ధి అంటే కేవలం ఉదయభాను గారిది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక పార్టీతో సంబంధం లేకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ప్రవేశపెట్టారో సంక్షేమ పథకాలు వాటన్నిటినీ కూడా అందరికీ చేస్తున్నటువంటి ఘనత ఒక్క ఉదయభాను గారికి చెందుతుంది. దయచేసి అర్థం చేసుకోండి, ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టెప్పు ముందుకేశారు, ఇంకా చేయవలసినవి ఉన్నాయి. ఏంటంటే సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు కానీ ఇంకా యువకులకి ప్రత్యేకంగా ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఉపాధిని కల్పించి ఇంకా ముందుకి డెవలప్ చేయాలని చెప్పేసి ఇది నా సలహాగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రస్తుతం సంక్షేమ పథకాలతోనే సరిపుచ్చుకుంటున్నారు, అలా కాకుండా ముందు యువకులకి ప్రత్యేకంగా ఒక ఉపాధిని ఏర్పాటు చేసి ఆ ఉపాధి ద్వారా ప్రతి ఒక్కరు డెవలప్ అయ్యేలాగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, దానిలో జగన్మోహన్ రెడ్డి గారు మా ఉదయభాను గారు ముందుంటారని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాటికి ఐటీ మీడియాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ చంద్రబాబు ఏమివ్వలేడు, మళ్ళీ వచ్చేది జగన్ గారే, మళ్ళీ 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళైనా జగన్ గారే ఏళ్తాడు. ఎవరు పావులు కానీ అయినా ఎవడైనా తొక్కపడేస్తాం అంతే, అది అంతే నమ్మకం మాకుంది. మా పిల్లలకి అన్ని ఇస్తుండు, చదువు కానిచ్చి 45 సంవత్సరాలు డబ్బులు ఇల్లులు మాకు స్థలాలు ఇచ్చిండు, ఇల్లు కట్టించుకున్నాం అన్ని ఇచ్చారు మాకు. ఆంధ్రానే బాగుంది, మా ఆంధ్రానే బాగుంది, మా ఆంధ్రానే బాగుంది. అది ఎప్పటికైనా వచ్చే జగన్ గారిని అంతే తిట్టినని చెప్పు తీసుకొని కొడతాం అంతే అంతే.